మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే చే రమగారు విక్రమ భేతాల కథలు అద్భుతమైన కథలండి ది బెస్ట్ కథలు అంటే అవే ఆ స్టోరీస్ అనిపిస్తుంది నాకైతే బలి సార్లు విన్నా ఎన్ని విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అంటే మంచి కథ ఒకటి ఏంటంటే చెప్తారా పట్టుబదాలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశాన లోపలికి నడిచాడు చెట్టెక్కాడు మృత కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళ్డు నీ ఓపిక్కి చాలా మెచ్చుకుంటున్నాను ఒక అత్యద్భుతమైన కథ చెప్తా మార్గాయాసం తెలియకుండా విను ఓకే మంచి కథ బోర్ కొట్టకుండా ఉంటుంది నడిచేటప్పుడు మనకు ఆయాసం వస్తుంటుంది కథ ఏదో వింటుంటే ఊ కొడుతూ ఉంటావు బాగుంటుందని కథ మొదలుపెట్టాడు పూర్వం ఎక్కడ కౌశాంబీ నగరానికి దగ్గర మగధ రాజ్యం కౌశాంబీ నగరం ఇలా బోళని పేర్లు పెట్టారు దానికి అది అప్పుడు వత్సరాజు రాజ్యం చేస్తున్న కాలం ఈ వత్సరాజు కథలు మనం నరవాహన్ దత్త చరిత్రలో వత్సరాజు ఉదయనుడు అతని కాలంలో ఒక తండ్రి కూతురు ఉండేవాళ్ళు తండ్రి బుద్ధదత్తుడు కూతురు పేరు అంగారవతి అయితే వాళ్ళకు ఒక చిన్న తోట దొడ్డి ఉన్నాయి ఓ ఇల్లు ఏదో ఆయనకి పొలం నుంచి వచ్చి కొంత డబ్బు ఉంది తల్లి చిన్నతనంలోనే చనిపోయింది ఆ అంగారవతికి తన ఇల్లు తప్పిస్తే ఇంకో లోకం తెలియదు ఆ తండ్రి కూడా ఆ చెట్ల మధ్య తిరుగుతూ అట్లా చిన్నగా కాలక్షేపం చేసేవాడు ఏదో మొక్కలకి పాదలు దోకటం వాటికి నీళ్లు పోసుకోవటం వంట చేసుకోవటం ఏదో కృష్ణారామ అనుకోవటం అలాగే ఉండేవాళ్ళు అస్సలు ఆ అమ్మాయికి బయట ప్రపంచమే తెలీదు ప్రపంచపు హంగు భంగు ఏమీ తెలీదు ఆ తోటలో వచ్చి పండిన కూరలే వండుకుంటూ ఆ పొలంలో వచ్చిన కాస్త ధాన్యంతో కాలక్షేపం చేస్తూ తల్లి తండ్రి పిల్ల అలా ఉండేవాళ్ళు కొంతకాలానికి పిల్ల పెద్దదైంది వివాహ యోగ్యమైన వయసు వచ్చింది కానీ బుద్ధదత్తుడికి బయట ప్రపంచపు పొలకువల్ల తెలుసు పిల్లకి తెలియదు ఈ పిల్లకి నేను ఎట్లా పెళ్లి చేయగలను ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారు ఏమీ లోకం తెలియని పిల్ల మన దగ్గర ఏమీ లేదు ఈ ఇల్లు ఈ వాకలే తప్పిస్తే ఇంకేం లేదు పిల్లల పెళ్ళిళ్ళు వీటితో అవవు కదా అవునవును అలా చింతిస్తూ ఉండేవాడు అప్పుడైతే ఏమైందంట మన ఈయన వత్సరాజు ఆ ప్రాంతానికి వేటకొచ్చాడు ఆయనకి సహాయం చేయటానికి చాలామంది దండనాయకులు వాళ్ళు చాలామంది వచ్చారు ఆ దండనాయకుల్లో ఒక అతను ఈ అంగారవతిని చూశాడు చూసి ఈయనకొచ్చి ఇది అడిగాడు ఈ బుద్ధదత్తుడిని మీ అమ్మాయి నాకు నచ్చింది మీ పిల్ల నేను పెళ్లి చేసుకుంటాను ఇలా దండనాయకుడుగా ఉన్నాను అంటే చాలా సంతోషించాడు ఆయన ఇంత పెద్ద సంబంధం దండనాయకుడు వసరాజు దగ్గర దండనాయకుడు అంటే వాడు ఆస్తి స్వాస్తిగా ఉన్నవాడు నాగరికుడు అతనంతరం అతను పిల్ల అందచందాలు అమ్మాయి ప్రశాంతంగా ఉన్న వదనం చూసి ఒప్పుకున్నాడు చాలా సంతోషించాడు నాలుగు రోజులు తమ ఇంట్లోనే అటు పెట్టుకుని ఆతిథ్యం ఇచ్చారు వారం తర్వాత అతను వెళ్ళిపోతూ నేను ఇంటికి వెళ్ళాక మా బంధుమిత్రులందరికీ చెప్పి ముహూర్తం నిశ్చయం చేసుకుని వస్తాను మీ పిల్ల నాది అని చెప్పాడు ఈ అంగారవతికి వివాహం చేసుకోవాలి అని తండ్రి చెప్పాడు కాబట్టి వివాహం చేసుకుందాం అనుకుంటో ఇతని మీదేం ప్రత్యేకంగా ప్రేమ ఆపేక్ష కలగలేదు తండ్రి చెప్పే వీళ్ళ ధనవంతత్వం ఏమిటో అమ్మాయికి తెలియదు అసలు సరే ఊరుకున్నారు సరే అనుకున్నారు వాళ్ళు ఆ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అన్నీ నేనే పెట్టుకు పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇక్కడే పెళ్లి చేయండి తోటలోనే సామాన్లు సంబారాలన్నీ నేనే తెస్తానని అతను చెప్పినప్పుడు ఇంకా అడ్డం ఏముంది అంతేగా బాగానే ఉంది అది ఒక పల్లెటూరు వీళ్ళ ఇల్లు ఒక పెడగా ఉండేది మిగిలిన ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు కొంతకాలం గడిచింది అతను రాల ఈ చెండసేనుడు రాకపోయేసరికల్లా ఆయన ఎంతసేపు బాధపడుతూ ఉండేవాడు రాలేదు రాలేదని కానీ వస్తారు తప్పకుండా ఈ అమ్మాయి అతని మీద ముందే మనసు లేదు తర్వాత మనసు లేదు రాకపోతే పోనీ అనుకో ఆయన మాత్రం వాళ్ళు చాలా గొప్ప కుటుంబంలో పుట్టినవాడు అబ్బాయి వీరుడు వీరుడు కాకపోతే వత్సరాజు ఎందుకు పెట్టుకుంటాడు పెట్టుకోడు కదా కాబట్టి ఇట్లా అని వస్తారు వస్తారు అంటే సంవత్సరం గడిచిపోయింది ఇంతలో వత్సరాజు రాజ్యంలో పరిస్థితులు మారిపోయినాయి యోగంధరాయుడు తన చాణక్య ప్రజ్ఞతోటి వత్సరాజుకి వాసవదత్తతోటి వివాహం చేయించాడు ఈ కథ వినేవాళ్ళకి వత్సరాజు వాసవదత్త కథ కావాలంటే నరవాహన దత్త చరిత్ర వింటే తెలుస్తుంది చాణక్య ప్రజ్ఞతోటే చాలా తెలివిగా వత్సరాజు వాసవదత్త పెళ్లి చేసుకునేలాగా చేశాడు వివాహం అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు అతని చేత ఒక జైత్రయాత్ర చేయించాలనుకున్నాడు ఆ జైత్రయాత్రలో భాగంగా చాలామంది యువకుల్ని సైనికులుగా తీసుకున్నారు మరి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళని తయారుగా ఉన్న కుర్రాళ్ళందరినీ ఇంకొంచెం తయారు చేసి కదా ఇందాలకి తీసుకునేది అలా చాలామంది సైనికుల్ని తీసుకున్నారు ఆ సైనికుల్లో శతానీకుడు అనే కుర్రాడు ఒకడు వాళ్ళు ఈ ఊరికి ఉండ వెళ్తూ ఈ కౌశాంబీ నగరం దాటి ఈ అమ్మాయిని కదా అంగారవతి వాళ్ళు ఉన్నారు కదా ఆ పల్లెటూరు మీదుగా వెళ్తూ అక్కడ విడిశారు చాలా రోజులు ఉన్నారు అక్కడ ఆ దారి వెంట వస్తూ వాకిట్లో నిలబడి ఉన్న అంగారవతిని చూసి ప్రేమలో పడ్డాడు ఇతను చాలా అందమైనవాడు చెండసేనుడి మీద మనసు పడలేదు కానీ అంగారవతి శతానీకుడి మీద మనసు పడింది రోజు ఆ దారిలో అతను వచ్చేవాడు ఆ సమయానికి అమ్మాయి బయట నుంచి సమయానికి వస్తే వచ్చే సైన్యాన్ని వాటిని చూస్తూ నుంచునేది పిల్ల ఇంకేం ప్రపంచం తెలియదు కదా ఈ అబ్బాయి కూడా ఆ వైపు సాయంకాలం రోజు బీట్ అయ్యటం అనమాట తిరుగుతూ ఉండేవాడు క్రమంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు మనసు ఇచ్చి పుచ్చుకున్నారు ఇద్దరు అతను ఏం చెప్పాడంటే నాకు ఎవరు లేరు ఒక తల్లి ఉంది మా అమ్మ చాలా కష్టపడి పెంచింది మరి వత్సరాజు సైన్యంలో చేరి మా అమ్మని శుశ్రూష చేసుకుంటూ మా అమ్మని చూసుకుంటున్నాను ఇప్పుడు సైన్యంలోకి తీసుకొచ్చేయటం వల్ల మా అమ్మ ఒక్కతే అయిపోయింది అని చెప్పేవాడు మా అమ్మని ఏమవుతాను ఇక నేను యుద్ధంలో ఏమవుతాను మా అమ్మని ఎట్లా చూసుకుంటాను అని క్రమంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాగా మనసు పెరిగింది తండ్రి మాత్రం అతను చెండసేనుడు వస్తాడని నమ్ముతున్నాడు కానీ ఈ అమ్మాయి ఇక అతను రాడు అని నిశ్చయించ్ చేసుకుంది సంవత్సరం దాటిపోయింది కబురు కాకరకాయ ఏమీ లేదు సరే ఏమైంది ఈ శతానికుడు ఒక రోజు పరిగెత్తుకుంటూ వచ్చి గార్వతి నేను సైన్యంలో ఇది పని మానేస్తున్నాడు నాకు ఈ సైనిక పద శిక్షణ పదవి వద్దు ఇక్కడ వాళ్ళు విడిసింది ఏంటంటే శిక్షణ కార్యక్రమాన్ని నడుస్తుంది ఇక్కడ వీళ్ళందరికీ బా యుద్ధానికి శిక్షణ అవుతోంది పద్మ వ్యూహాలు అవి ఇవి ఉంటాయి కదా పట్లలో నిలబడ్డం అవంతా ప్రాక్టీస్ కావాలి కదా నేను వెళ్ళిపోతున్నాను ఈ రాత్రికి నువ్వు కూడా నాతో బట్టలు సర్దుకుని వచ్చేసి నీ తండ్రి ఒప్పుకోడు ఎందుకంటే అతను చండసేనుడి కోసం చూస్తున్నాడు కాబట్టి బటల్ సర్దుకో ఫలానా ఒక వటవృక్షం ఉంది కదా ఆ వటవృక్షం దగ్గరే దారి రెండుగా చీలుతుంది ఒక దారి సైనిక శిక్షణ శిబిరానికి వెళ్తుంది రెండవ దారి అంగారవతి వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ బరి చెట్టు దగ్గర త్వరలో దాక్కో నేను వచ్చి నేను కూడా నా సామాన్లు తీసుకుని వచ్చేస్తాను వీళ్ళకి చెప్పను చెప్తే ఒప్పుకోరు పారిపోదామని చెప్పాడు ఓకే వెనక్కి వెళ్ళిపోదాము నేను ఎక్కడున్నానో తెలుసుకునే లోపల మా అమ్మ నిన్ను నువ్వు మనం ముగ్గురం కలిసి వేరే దేశాల్లోకి వెళ్ళిపోదాం సరిహద్దులు దాటేసేద్దాం మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది అని చెప్పాడు చెప్పేసరికి ఒప్పుకుంది తండ్రికి చెప్పాల ఎందుకంటే ఆయన ఈ ఆ చండసేనుడి మీదే మనసు ఉంది మాటిచ్చాడు అతను వస్తాడు అని ఆ అమ్మాయి బట్టలు సర్దేసుకుంది వచ్చిన్న రెండు మూటలు చేసేసుకుంది ఆ రెండు మూటలు మోసుకుంటూ వచ్చి ఆ మర్రి చెట్టు కింద త్వరలో కూర్చుంది కూర్చునేసరికి అలా ఇంతలో ఏమైంది దూరంగా ఇద్దరు మనుషులు వస్తూ కనపడ్డారు ఇంకా శతానికుడు రాల ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఆ వస్తున్న మనుషులు ఈ మర్రి చెట్టు దగ్గర కొంచెం దగ్గరగా వచ్చారు ఆ చంద్రుడి వెలుగులో అమ్మాయి గుర్తుపట్టింది చండసేనుడు అతను ఓహో రెండోవాడు ఇంకొకడు ఒక సైనికుడితో కలిసి వచ్చాడు వచ్చి అతను చెప్తున్నాడనమాట ఈ దారి సైనిక శిక్షణ శిబిరానికి వెళ్తుంది రెండో దారి బుద్ధదత్తుడు ఇంటికి వెళ్తుంది రేపు ఉదయం బుద్ధదత్తుడు గారింటికి వెళ్దాం ఇవాళ మనం వెళ్ళిపోదాం శిక్షణ శిబిరానికి వెళ్ళి పడుకుని రాత్రి వేళ వెళితే బాగుండదు వాళ్ళు ఎంత మన చుట్టాలు కాబోతున్నప్పటికీ మనం వివాహ సంబంధం చేసుకోబోతున్నా రాత్రివేళ వెళితే బాగుండదు చాలా కాలం ఆలస్యం కూడా అయింది కదా అందుకని వాళ్ళకి వెళ్ళిపోయి రేపు పొద్దునే పువ్వులు పళ్ళు పలహారాలు పుచ్చుకుని వెళ్దాము సాంప్రదాయంగా వెళ్దాం అన్నాడు అన్నాక ఆ చెట్టు దగ్గర లెఫ్ట్కి వెళ్తే అంగారవతి వెళ్ళి కదా రైట్కి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఈ అమ్మాయి అట్లా కూర్చుని కాసేపు అయ్యాక సెతానయకుడు వచ్చాడు సరే అంగారవతి అని పిలిచాడు పిలిస్తే అమ్మాయి బయటకు వచ్చింది నీకు చెప్పడం కోసమే ఇంతసేపు ఆగాను లేకపోతే ఇందాకే వెళ్ళిపోయేదాన్ని నేను నీతో రావడం లేదు నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి అతను ఆశ్చర్యపోయాడు అంతేనా అన్నాడు అంతే నేను రాను నీతోటి నువ్వు వెళ్ళిపోయి ఇక నా మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి అతనికి నమస్కారం చేసి నన్ను క్షమించు నీకు ఆశ పెట్టాను ఎలాగైనా నువ్వు ఉద్యోగం మానుకుని వెళ్ళిపోతావు మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో నీలాంటి మాతృ సేవా సేవాపరాయణుడు ఇసల కాలం వర్దిల్లాలని భగవంతుని కోరుకుంటానని చెప్పి తన మూటలు రెండు జంకల పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు పొద్దున్న చండసేనుడు వచ్చాడు తండ్రికి ఈ అమ్మాయి వెళ్ళింది తెలీదు వచ్చింది తెలియదు చండసేనుడు వచ్చాడు వచ్చి ఏం చెప్పాడంటే ప్రభువుల దగ్గర మాన్యం ఏర్పాటు కాలేదు నాకు నాకున్న జీతం చాలా చిన్నది నేను మిమ్మల్ని కలిసే నాడు కేవలం నేను తినడానికి సరిపోయేదే వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని పోషించాలంటే మాన్యం కావాలి ఆ మాన్యాన్ని ప్రభువులు ఏర్పరచడానికి ఇంత సమయం పట్టింది అది వచ్చాక మీ అమ్మాయిని తోటి వివాహం అనుకున్నాను అని చెప్పి వివాహపత్రిక రాయించాడు మా నాన్న ఇదిగోండి అని వివాహపత్రిక చేతిలో పెట్టి ఆయన చాలా సంతోషించాడు నాకు తెలిసిన ఆయన నేను నువ్వు మంచి గుణశీలాదులు సరిగా లేకపోతే వత్సరాజు తన సైన్యంలోకి తీసుకోడు నువ్వు దండనాయకుడయ్యో ఏదో ఏదో రోజు నువ్వు వస్తావని నీకోసం ప్రశాంతంగా వేచి ఉన్నావు నేను మా అమ్మాయిను అన్నాడు సరే బాగానే ఉంది వివాహం నిశ్చయం అయిపోయింది అయిపోయింది కథ ఇప్పుడు అడిగాడు బేతాళ్ళు విక్రమార్క కథ విన్నావు కదా శతానికుడితో వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న అమ్మాయి ఎందుకు ఎందుకు తిరిగి వచ్చేసింది నీకు సమాధానం తెలిసి చెప్పకపోతే తల వెయ్యి వక్కలవుతుందన్నాడు ఈయనేం చెప్పాడంటే ఈ ఉగ్రసేనుడు ఎవరైతే ఇతను ఉన్నాడో చండసేనుడు అతను తండ్రికి మాట మాట్లాడాడు తండ్రి అతను మాట్లాడుకున్నారు తండ్రికి వాగ్దత్తగా ఉంది అమ్మాయి తండ్రి ఏం చెప్పాడు మా పిల్లల్ని ఇస్తాను అని చెప్పాడు ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతే తండ్రి మాట పోతుంది తన ప్రేమ కంటే నిజానికి అమ్మాయి చండసేను ప్రేమించలా ప్రేమించిన శతానీకుణ్ణి ప్రేమించినప్పటికీ తన తండ్రి పరువు పోతుంది ఓ అవి అతను కనుక చండసేనుడు రాకపోయి ఉంటే ఆ అమ్మాయికి తెలియకపోతే ఏం జరిగేదో తనకి తెలిసి కూడా తన తండ్రి పరువు పోకూడదని తన తండ్రి మాట తప్పకూడదని తన తాలూకు వంశంగా మర్యాద వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి తన ప్రేమ కంటే తండ్రి మర్యాదకి ఎక్కువ విలువ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయింది ఓకే అనగానే పక్కపక్కనం భేతాళ్ళు సరిగ్గా చెప్పావు ఇదే అంగారవత ఆలోచన కానీ నువ్వు మావన భంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వచ్చాను ఇతను కాస్త పరిహెత్తుకుంటూ భేతాళుడు ఈ శవంతో సహా వెళ్ళిపోయి మరి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ ఉన్న చెట్టు మీదకి ఇంకేం చేస్తాడు మన ఈయన విక్రమార్కుడు చక్కగా నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి మొదలుపెట్టాడు లోపలికి వెళ్ళటం కథ కంచికి మనం ఇంటికి సూపర్ చక్కని నీతున్న కథ కదండి కదా రైట్ గారు నమస్తే